సో సీతక్క గారు అడగకపోయినా మేము ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినాం, ములుగుకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, అది ఇచ్చినాం అని చెప్పి చాలా గౌరవప్రదంగానే సీతక్క అని వాళ్ళు మాట్లాడినారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఒక మాట క్షమాపణ అని చెప్తే కొమ్ములేం పడిపోవు సార్ రేవంత్ రెడ్డి గారు. మీ గ్రాఫ్ అమితంగా పెరుగుతుంది, ప్రజలలో మీ పట్ల గౌరవం అమితంగా పెరుగుతుంది. కానీ మీరు చేతులారా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. అసెంబ్లీ జరిగేదే ప్రజల కోసం, ప్రజానికం కోసం. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు గిదే సబితక్క ఇంటికి మీరు ఎన్నిసార్లు పోయినరో ఎవరికి తెలియదు. ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా సబితానంద రెడ్డి దగ్గరికి చాలాసార్లు పోవడం జరిగింది. ఫోన్లలో మాట్లాడుకుంటారు, టచ్లలో ఉంటారు. మళ్ళీ ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికండి ఇవన్నీ మాటలు? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి? నెక్స్ట్, నిరుద్యోగ సమస్య పరిష్కారానికే స్కిల్ యూనివర్సిటీ, ఇందులో అడ్మిషన్ దొరికితే జాబ్ పక్క. నైపుణ్య శిక్షణతో ప్రైవేట్ కంపెనీల్లో ఉపాధి, సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు వర్తింపు, వర్సిటీలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు, అసెంబ్లీలో డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, క్యాంపస్లో ఇంటెన్షన్ అప్రెంటిస్, అలాగే మెంటర్షిప్ ప్రోగ్రాం మంత్రి శ్రీధర్ బాబు. నేనున్నా మిమ్మల్ని చూసుకుంటా, తొందరపాటు డెసిషన్స్ వద్దు. కాంగ్రెస్లో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో సీఎం అట. మీరుండి ఫస్ట్ మీ సొంత క్యాడర్ని మీరు చూసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీ కార్యకర్తలు అడ అన్యాయం అయిపోతున్నారు, పొట్టుకు పొట్టు తిడుతున్నారు మీ సొంత కార్యకర్తలే. మీ ఇంటెలిజెన్స్ రిపోర్టర్ మీ పార్టీకి వెళ్ళి తెచ్చుకోండి. మీ సొంత కార్యకర్తలే, సొంత క్యాడర్నే రేవంత్ రెడ్డి గారు మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎవడైతే జెండా పట్టుకొని ఒక ఎజెండాతో కాంగ్రెస్ కార్యకర్తగా భుజాల మీద మోసి పనిచేసినాడో ఈరోజు వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అట్లీస్ట్ మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం, మందుబూసే ప్రయత్నం కూడా చేయట్లే. మీ సొంత క్యాడర్నే మీరు కాపాడలేకపోతున్నారు, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఏం కాపాడతారు చెప్పండి? ఏం కాపాడతారు? అక్కడ మీ పార్టీకి వెళ్ళి నించోని ఓడిపోయిన ఎమ్మెల్యేలు అప్పుల పాలైండ్రట, అప్పులలో పిక్క తింటుండ్రట ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది. వాళ్ళు అప్పు సప్పులు చేసి మరీ 100 కోట్లు పెట్టి వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఓడిపోయిన వాళ్ళకి దిక్కులేదాడ. మంత్రుల దగ్గరకు పోయి బోరుమని ఏడుస్తున్నాడ. మా పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలుస్తలేడు, మా పరిస్థితి ఏంది, మేము అప్పుల పాలం అయిపోయినాం, మేము దిగజారిపోయినామని ఒక పక్క వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరోపక్క వాళ్ళ రాజకీయ జీవితం కూడా మీరు నాశనం చేసిర్రు. నెక్స్ట్ టైం వీళ్ళు వస్తే వాళ్ళకే ఇస్తారు టికెట్లు. ఓడిపోయిన ఎమ్మెల్యే పరిస్థితి ఏందండి? అంతే కదా, పటాన్చేరి రాజకీయ భవిష్యత్తు లేదు. పటాన్చేరిలో కాటా శ్రీనివాస్ గౌడ్ రాజకీయ భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ కోసన ఏ యాంగిల్లో చూసినా కాటా శ్రీనివాస్ గౌడ్కి వచ్చేసారి టికెట్ రాదు అని అర్థమైపోయింది. మరి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో, వాళ్ళు కూడా ఇంకా కంటెస్ట్ చేయనని డిసైడ్ అయినారో ఏమో తెలియదు. కానీ వాళ్ళు కూడా ఈ ఎవరు వచ్చినా సరే రెడ్ కార్పెట్ వేసి పిలుస్తూ ఉన్నారు, లోపల లోపల బాధపడుతున్నారు తప్ప బయటకు వచ్చి మాట్లాడతలేరు. పట్టణచేరిల మొత్తము మళ్ళీ మైపాల్ రెడ్డి గ్యాంగ్ అంతా కూడా గ్యాంగ్ బజాయిస్తూ ఉన్నది. మరి వాళ్ళు అప్పుడు డబ్బులు సంపాదించుకున్నారు మైపాల్ రెడ్డి ద్వారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలు సంపాదించుకోవాలి మైపాల్ రెడ్డి ద్వారా. సో మళ్ళీ గదే అని తీసుకొచ్చిర్రు. ఓకే, సో చాలా ఇష్యూలు వస్తూ ఉన్నాయి మాకు అక్కడ నుంచి కంప్లైంట్స్. అక్కడ ఉన్నటువంటి లోకల్లా ఇప్పుడు మరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? కాటా శ్రీనివాస్ గౌడా లేకపోతే నీలమ్మదా? ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా నాకు పరిచయమే, నీలమ్మదన్న కూడా పరిచయమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలా కష్టాలు వస్తే? కాటా శ్రీనివాస్ దగ్గరికి పోవాలనా, నీలమ్మ దగ్గరికి పోవాలనా? అది కూడా బహిరంగంగా తేల్చి చెప్పేయండి. ఎగ్జాంపుల్గా నేను పట్టణచేర తీసుకున్నా, కానీ చాలా నియోజకవర్గాల పరిస్థితి గిట్లనే ఉన్నది, ఘోరాది ఘోరంగా. క్యాడర్లు చీలిపోయి కొట్టుకొని వస్తూ ఉన్నాయి, కార్యకర్తలు కొట్టుకుంటున్నారు, లీడర్లు బాగానే ఉన్నారు. నీలమ్మధు కాన్సెన్సి మొత్తం తిరుగుతాడు. మొన్నటికి మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఫ్లెక్సీలు చింపేసి పడేశారు. అతనేమో సైలెంట్గా ఉన్నాడు, ఈ మైపాల్ రెడ్డి ఏమో వాయలెంట్గా ఉన్నాడు, నీలమ్మదేమో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. అసలు పార్టీ పటాన్చేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? నీలమ్మధుని చేసిరా, కాటా శ్రీనివాస్ గౌడే కొనసాగిస్తున్నాడా, లేకపోతే గూడ మహిపాల్ రెడ్డి ఉన్నాడా? కాంగ్రెస్కి చెప్పే ధైర్యం ఉన్నదా ఈ ముగ్గురిట్లో ఎవరనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయండి. కొట్టుకోవాలన్న తగ్గుతాయి, కొట్టుకొని వాళ్ళు కొట్టుకుంటున్నారు. అక్కడ అయిపోయింది, కాటాకి నెక్స్ట్ టైం టికెట్ ఇయ్యారని అర్థమైపోయింది. ఈసారి ఆయన మీరు మోసం చేసి ఫస్ట్ టైం టికెట్ అనౌన్స్ చేయలే,
మోసం చేశారు. ఇప్పటి వరకు 100 కోట్లు 200 కోట్లకు పైన కాటా శ్రీనివాస్ గౌడ్ ఖర్చు పెట్టుంటాడు ఈ 10 సంవత్సరాల గురించి. సో ఇవన్నీ కూడా అయిపోయింది. ఇక ఆయన ఇక వేరే పార్టీ మారితే తప్ప, వేరే పార్టీకి వెళ్ళి టికెట్ వచ్చి నించుంటే తప్ప గెలవడు. ఇక కాంగ్రెస్ని పట్టుకొని ఉంటే ఇక అంతే సంగతులు, పంగనామాలు పెడుతుంది. ఇక గది ఇక వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన డిసిషన్. అట్లనే మిగతా నియోజకవర్గాల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగిందో, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావడం జరిగిందో, ఎంతెందుకు ఖైరతాబాద్ తీసుకుందాం, బీఆర్ఎస్లోకి వెళ్ళి గదే దానం నాగేందర్, కాంగ్రెస్కి వచ్చిన గదే దానం నాగేందర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డికి మాట ఇస్తే పార్టీకి తీసుకొస్తుంది. మరి మొన్న విజయారెడ్డి గారు బోనాల దగ్గర ప్రోటోకాల్ అని చెప్పి పోలీసులతో గొడవ పడ్డారు. ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మరి విజయారెడ్డి గారా, దానం నాగేందరా, లేకపోతే మీ నమ్మిన బంటు రోహిణ్ రెడ్డి గారా? ముగ్గురు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు డమేల్ డిమేల్ అని కొట్టుకుంటున్నారు ఇక్కడ ఖైరతాబాద్లో, ఇక్కడ చిచ్చు పెట్టబట్టే. ఇట్లా చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, మస్తు ఉన్నాయి మాట్లాడాలంటే. సో ఇట్లా ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఆస్తులు కోల్పోయినారు, రాజకీయ భవిష్యత్తు కోల్పోయినారు, వాళ్ళకి మిగిలింది కొట్లాటలు, గొడవలు, అప్పులు, టెన్షన్లు, తిప్పలు. మరి వీరి సొంత క్యాడర్ సంగతి ఏంది, సొంత క్యాడర్ సంగతి ఏందంటున్నారు రేవంత్ రెడ్డి గారు? సో దయచేసి నేను వాళ్ళ పక్షాన మాట్లాడుతూ ఉన్నా, కార్యకర్తల పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక సూచనలు ఇవ్వండి, ఎవరు అసలైన ఇన్ఛార్జో చెప్పండి, ఎవరిది వాళ్ళకి విభజించండి, కేటాయించండి. పోనీ అప్పుల పాలైన వాళ్ళు అప్పులన్నా తీర్చండి. ఎట్లాగో మీ తమ్ముళ్ళు బాగా వెనకేసుకుంటున్నారు, ఎవరు సంపాదించాలో వాళ్ళు బాగా సంపాదించుకుంటా ఉన్నారు, విపరీతంగా సంపాదించుకుంటున్నారు, మామూలుగా కాదు. ఈస్ట్ ఒక్కరు, వెస్ట్ ఒక్కరు, నార్త్ ఒక్కరు, సౌత్ ఒక్కరు, మళ్ళీ ఫహీం ఖురేషీ, ఆయన ఎవరి ద్వారా పోతున్నాడు, 10% కమిషన్ ఎట్లా తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా మాకు ఎరకనే. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ పేపర్లో రాస్తారా, రాసే దమ్ములు ఉన్నాయి వాళ్ళకి, రాయరు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వాళ్ళదిక్కే, ఇక అయిపోయింది. మరి ఈ విషయాలన్నీ తీర్మానమాలని నాకు తెలియవా, తీర్మానమాలన్న దీని గురించి మాట్లాడు, తొలి వెలుగు రాగు మాట్లాడు. మరి ఎవరు మాట్లాడతారు, ఇంకా ఏ ఛానల్లో కూడా మాట్లాడతలేరు. వాళ్ళకి తెలియవా ఎన్ఓసీలు వెనక పొంటి ఎట్లెట్లా ఎన్ఓసీలు ఇస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్ళు ఏ రకంగా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, కలెక్టర్లని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, ఈ ఫహీం ఖురేషీ ఎవరు, ఈ ఈయనకి వీళ్ళ మీద పెత్తనం ఏంది, 10% కమిషన్ ఏంది, గురుకులాల ఉద్యోగాలు అమ్ముకోవడం ఏంది, వాళ్ళు రోడ్డు మీద వచ్చి నిరసన తెలియడం ఏంది, మరి ఎందుకు మాట్లాడరు, ప్రజల పక్షాన ఉంటున్నామన్న వాళ్ళు ఎందుకు మాట్లాడరు నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా, సమన్యాయం పాటించాలి కదా. బీఆర్ఎస్లో ఉన్నటువంటి తప్పిదాలు ఎత్తి చూపించాలా, కాంగ్రెస్లో ఉన్నవి ఎత్తి చూపించాలా, బీజేపీలో ఉన్నవి కూడా ఎత్తి చూపించాలంటున్నా నేను. చట్టం ఎవరికి చుట్టాలు కాదు, ఎవరు తప్పు చేసినా ప్రక్షాళన చేయాల్సిందే అంటున్నా నేను. ఎందుకు మాట్లాడరు వీళ్ళ గురించి? ఇప్పుడు వేరే నియోజక వేరే స్టేట్స్లో 4 చోట్ల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 4 చోట్లకు కూడా ఫండింగ్ పంపాలి, మళ్ళీ అక్కడ వాళ్ళకి 4 చోట్ల ఎలక్షన్స్కి కూడా ఫండింగ్ పంపాలా? మరి ఎడికెళ్ళి పంపుతున్నారు, తెలంగాణ నుంచి పంపుతున్నారా, కర్ణాటక నుంచి పంపుతున్నారా? గిది కూడా మాట్లాడాలి కదా. నిరుద్యోగ సమస్య పరిష్కారానికే స్కిల్ యూనివర్సిటీ, ఇందులో అడ్మిషన్ దొరికితే జాబ్ పక్క, నైపుణ్య శిక్షణతో ప్రైవేట్ కంపెనీలో ఉపాధి, సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు వర్తింపు, వర్సిటీలో ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, క్యాంపస్లో ఇంటెన్షన్ అప్రెంటిస్ మెంటర్షిప్ ప్రోగ్రాం, మంత్రి శ్రీధర్ బాబు. నినాదాలు చప్పట్లు, సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో నిరసన, సీఎం ఛాంబర్ ఎదుట సైతం పలువురు అరెస్టు, తెలంగాణ భవన్కు తరలింపు. ప్రభుత్వానిది రాక్షసానందం, ఆడబిడ్డలను అవమానించడమే సీఎం టార్గెట్, మాజీ మంత్రి సబితారెడ్డి. డామిట్ కదా, అడ్డం తిరిగితే అసెంబ్లీలో నిరసన తెలిపితే సస్పెండ్ చేస్తారని బీఆర్ఎస్ ప్లాన్, సస్పెన్షన్ జోలికి వెళ్ళని ప్రభుత్వం.
అసలు అసెంబ్లీలో మా పొంగులెట్టి గారు అయితే మొత్తం సైలెంట్, న్యూట్రల్ అయిపోయాడు, ఏం మాట్లాడతలేరు. ఎవరి ప్లాన్లలో వాళ్ళు ఉంటే ఈయన ప్లాన్లలో ఈయన ఉన్నాడు పాపం. నేడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్ విడివిడిగా వైట్ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు, రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ రికార్డులు, జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామాల విలీనం, ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు, ఇషా సింగ్, నిఖత్ జరీన్, మొహమ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, జరీన్ సిరాజ్కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం, గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్ల మంజూరు, క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా కోదండరాము, అమీర్ అలీఖాన్. తిరిగి గవర్నర్ వద్దకు ఫైలు. మరి ఈ సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోదండరాం గారికి అవుతుంది. మరి ఇప్పుడైనా నిరుద్యోగుల పక్షాన మా కోదండరాం గారు మాట్లాడతారా మాట్లాడరా? మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడకపోతే ఏముంది ఇంకా? ఎమ్మెల్సీ పదవి కోసమా మీరు కొట్లాడింది? ఎస్, ఈనాడు చూసినట్టయితే సో ఈనాడు ఎస్ ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరించుకోవచ్చు, ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది, 4:1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు, ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది, క్రిమిలేయర్ ఉండాలంటున్న 4 జడ్జీలు, ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాల, న్యూయార్క్ల బేగరి కంచ, 4 అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు సీఎం రేవంత్, యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. ఎస్, మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్ళబోతున్నారట, మరి చూద్దాం అక్కడ పోయి మరి ఎన్ని కంపెనీలు తీసుకొస్తారు ఏంది అని. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి, మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్, తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం, రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు, మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు, జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు, రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ, అట్లాగే గతంలో పనిచేసిన విఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యం, ప్రతిపాదనలు సమర్పించిన సిసిఎల్ఏ, ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. నాలుగు కొత్త వైద్య కళాశాలకు అనుమతి, అందుబాటులోకి రానున్న 200 MBBS సీట్లు, అవి ఎన్నొచ్చినా ఏం లాభం అండి, ఏదో రకంగా మేనేజ్ చేసి అమ్ముకుంటారు. నిజమైన లబ్ధిదారులకు సీట్లు